రేస్ ఆడడం అనేది ఒక మనిషి ఇష్టానికి సంబంధించింది అది ఆడే ప్రతి వాళ్ళకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ లవ్ ఇలాంటి రిలేషన్స్ ఉండకూడదు లేట్ నైట్ ఒక అమ్మాయి బస్ స్టాప్ లో ఉంటే వెయిట్ చేయించి సైడ్ కొట్టడమా ముందు చెప్పేసుకో నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అంటే నేను కావాలని నీ దగ్గరికి వచ్చి పండుకున్నా అంటావా మీరు పోతే పోండి సర్ మిమ్మల్ని ఎవరు ఉండమంటున్నారు నువ్వు ఎవరో ఏంటో తెలుసుకోకుండానే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నా ప్రేమని ఓడిపోయేలా చేయకు కోట్ల కొలది బెట్టింగ్లు జరిగే ఒక మత్తు మహా సామ్రాజ్యం ఈ రేస్ ఇక్కడ గుర్రం పరిగెత్తి గెలవాలి లేదా గెలుపు గుర్రం పరిగెత్తకుండా ఉండాలి మీకు చిన్న కథ చెప్తాను కేజ్లో సేఫ్ గా ఉన్న ఎలుక గోపద ఎలుకని పసిగట్టి వచ్చిన పిల్లి గోపద పిల్లి దేన ఐ యామ్ ద ర్యాట్ కేజ్లో నీ గుర్రం గెలవాలని దేవుణ్ణి వేడుకో ఆయనన కాపాడతాడేమో చూద్దాం రేసులో గెలవడం అనేది స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రేసుల్ని లీగలైజ్ చేశారు రేసుల్ని లక్తో ముడేయకూడదు వాటిని క్యాల్కులేషన్స్తో చూడాలి రేసులో గెలుపు గుర్రాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదు